తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తూ జనగామ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. సమర్థవంత నాయకుణ్ణి ముఖ్యమంత్రి చేయడం సంతోషంగా ఉందని పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేడే శ్రీనివాస్, ఆలేటి సిద్ధిరాములు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు వాసినటువంటి అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనేక ప్రాంతాలలో రాష్ట్రీయ విభజన పోరాటాలు జరిగినప్పటికీ తెలంగాణ ప్రజల స్వచ్ఛమైనటువంటి పోరాటాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ దేవత సోనియా గాంధీ గారు 1200 మంది అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామన్న మాటను మాట తప్పకుండా మడిమ తిప్పకుండా అనేక వేరే ప్రాంతాలలో ఈ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్న సంగతి తెలిసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్ర సాధనను సబ్బండ వర్గాల పోరాటాన్ని నేనే చేస్తానని చెప్పేసి తన ఖాతాలో వేసుకొని రాష్ట్రాన్ని ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి చంద్రశేఖర్ రావు గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలోనటువంటి ప్రజానీకం పైన ఒక వ్యక్తిపై 160,000 రూపాయల అప్పును మోపి తెలంగాణను 60 కోట్ల రూపాయల ఆదాయంతో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని 5 లక్షల రూపాయల అప్పుతో చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో న్యాయం మీద, అవినీతి మీద, నీతి నిజాయితీ గల పోరాటం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో జైలుకి పంపినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంతిది. ఇలాంటి సందర్భం ఎప్పుడు కూడా విరవకుండా, భయపడకుండా ప్రజాస్వామిక హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్ర మనోభావాల కోసం, ఆకాంక్ష కోసం పోరాటం చేసినటువంటి ఘనత మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు 2 దఫాలుగా ప్రభుత్వం పోయినప్పటికీ కూడా ఏ రోజు భయపడకుండా అక్రమ కేసులు పెట్టి జైలపాలు చేసినా భయపడకుండా ఈ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించి పోరాటం చేసి 2023 ఎన్నికల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని విస్తృతంగా పర్యటన చేసి ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడానికి అద్భుతమైనటువంటి పరిపాలన ముందుకు సాగే దిశగా వారి పరిపాలన చేస్తారని చెప్పి అధిష్టానం ఈరోజు గౌరవించి వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అందుకు గాను జనగామ నియోజకవర్గ మన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మేము పెద్ద ఎత్తున ఉత్సవ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. రేపొద్దున రానున్న కాలంలో జనగామ జిల్లాలో 3 నియోజకవర్గాలలో అద్భుతమైన పరిపాలన అందించడంలో, ప్రజల పక్షాన పోరాటం చేయడంలో, ప్రజల పక్షాన ఉండడం కోసం ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధులుగా మేమందరం ఉంటామని మరి మా నాయకుడైనటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా జనగామ జిల్లాను అగ్రగామిగా చేర్చడం కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తూ, ఒక ఉద్యమకారుడు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి అనేక కేసులు పెట్టినా విరవకుండా, భయపడకుండా, వెనుక జరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మేమందరం కూడా మిఠాయిలు పంచుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఈ రోజు నుంచి మేము చెప్తా ఉన్నాం తెరాసా నాయకులకు, బారాసా నాయకులకు, ఇక సరిపోయింది మీ ఆట, ఇక బంద్ చేసుకోండి, అక్రమార్కులారా, అవినీతి పనులారా, కబ్జా కోరులారా, తస్మా జాగ్రత్త, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. భవిష్యత్తులో మీరు అలాంటి అక్రమాలకు పాల్పడితే మాత్రం చట్టపరంగా, రాజ్యాంగపరమైన హక్కుల ద్వారా మిమ్మల్ని జైళ్ల పాలు పంపిస్తాము. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ ఆలోచనకు సహకరించి ముందుకు నడవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ వైపున మేము హెచ్చరిస్తూ, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి.